హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా సండే స్పెషల్. అవి ఏం చేస్తుంది చూడండి, చూపియే. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే అందరికి. పైన చాలా ఎండ ఉంది అండ్ నీడ ఉంది, గాలి ఎట్లా చూస్తుంటున్నాను అర్జున్, నన్ను ఎట్లా చూస్తుంటా, వీళ్ళు దగ్గర తీసుకో మన దగ్గరికి. హాయ్ చెప్పి, అదే చెప్పడం అంట. హాయ్ ఫ్రెండ్స్, నా దగ్గర ఫోన్ లేదు, ఆమె దగ్గర ఫోన్, ఆ అబ్బాయి దగ్గర ఫోన్, ఈ అబ్బాయి దగ్గర ఫోన్, ఈమె దగ్గర ఫోన్. నా దగ్గర ఫ్రెండ్స్ బ్రెడ్ చూపి మంచిగా. ఓ ఫ్రెండ్స్, పేదదాన్ని నేను, కొంచెం దూరం జరగమ్మా, ముఖం ముక్కులు పెట్టా తీసుకొచ్చి చెప్పు. కూర అన్నం అన్ని కనిపేరు, ఏం తింటారో అంత తెలియాలి కదా పాపం. లల్లి ఏం తింటలేదు, బక్కగా అయిపోతుంది అంటారు ఫస్ట్ జనం. ఇట్లా ఉప్పు ఫోన్, ఇట్లా ఉప్పు జర. ఫ్రెండ్స్ బయట ఎండ, పైన ఎండ ఉంది, ఫుల్ బట్టలు ఆరేనికి వచ్చేసినాము. ఫ్రెండ్స్ సండే మేము చూడండి, పిల్లలు సతాయిస్తారు ఫ్రెండ్స్, నాకు ఒక వీడియో కూడా తీసుకొని ఇస్తలేరు ఫ్రెండ్స్. ఏమో న్యాయం, మా సండే రోజు కూడా నాకు ఫ్రీడమ్ లేదా, స్వతంత్రం నాకు రాలేదా ఫ్రెండ్స్, నిజంగానే రాలేదు ఫ్రెండ్స్, నిజంగా. కడుపు నిండా అనాలు తిని పైకి వచ్చిర్రు, నేను ఏదో బ్రెడ్ తింటున్నా డైటింగ్ కొద్దిగా. నన్ను ఇది కూడా తిననిస్తలేరు ఫ్రెండ్స్, ఇది కూడా తిననిస్తలేరు ఫ్రెండ్స్. వీళ్ళు చూడండి ఎట్లా ఎగబడుతురు, ఏం చెప్పాలో ఏమో. మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ బాగా చేసింది మా ఫ్రెండ్, అన్నాలు తిన్నారు, మీరు బ్రెడ్ తింటున్నా, మీరు బ్రెడ్ కూడా బతుకని ఇస్తలేరు, ఇది కూడా తిననిస్తలేరు. ఫస్ట్ అది బక్కగా అయిపోతున్నా అంటే ఎవరు ఇంటలేరు ఫ్రెండ్స్. సో మా ఇంట్లో అయితే సండే ఇట్లా జరుగుతుంది. సూపర్ అయింది కూర, థ్యాంక్ యూ, నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది తెలుసా ఫ్రెండ్స్. ఆమె ఎట్లా ఊగుతుందా, హాయ్ చెప్పండి. కనిపిస్తున్నావా? అయ్యో ఎట్లా ఉందో చెప్పు. బాగుంది తెలియ, అలాగే చూపించాను నా బాడీ. నా చుట్టూ నానోట్లకి పోయింది, గుండు గీసేసుకుందాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ నేను. ఇదేంటి ఫ్రెండ్స్ తింటే తినాలా వద్దా? పొద్దు నుంచి ఏం తినలే ఫ్రెండ్స్ నేను, ఇప్పుడు కూడా తిననిస్తలేదు ఈమె. ఇప్పుడు ఏదో ఒక బ్రెడ్ ముక్క తిని ఒక వీడియోలో మాట్లాడుతుంది, అదే ఛాన్స్ చూసుకుని మొత్తం మిక్కేస్తుంది. ఆ బ్రెడ్ ముక్క తిన్న దాంట్లో కూడా అయ్యో ఈ జుట్టు వచ్చింది, స్టైల్ కోసం విరబోసుకున్నా. అప్పటి నుంచి పైన కొప్పు పెట్టిన, వీడియోలోకి వస్తున్నా కదా అని స్టైల్ కోసం విరబోసుకున్నా. అది ఒక్క ముక్క తినగానే జుట్టు వచ్చేసింది, ఏదో బాగా నోట్లో జుట్టు రాగానే అది కూడా బయటకు వచ్చేసింది. అంతలోపు మీరు రెండు బ్రెడ్ ముక్కలు తిని నాలుగు పీసులు తినేసింది, నేనేం తినాలి? అందుకే ముందే రెండు బ్రెడ్ ముక్కలు తీసుకుని పెట్టుకున్నా. ఈ బ్రెడ్ ప్యాకెట్ మొత్తం అవగొట్టలు ఎక్కువ ఉంది. ఈ పిల్లలను తిననిస్తలేరు, బతకనిస్తలేరు ఫ్రెండ్స్. ఏం చేద్దాం, ఈమె కూడా ఇట్లనే చేస్తుంది మా ఫ్రెండ్. ఇస్తుంది ఫ్రెండ్స్, ఓకే చాలా అందంగా ఉన్నది అంట. నేను అందంగా ఉన్నావు, అందంగా ఉన్నావు, అందంగా ఉన్నావు చెప్పి 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 నన్ను సంపుతుంది. అందం కాదు మందం, వాళ్ళ గోర చూడు ఏమంటున్నావు ఫ్రెండ్స్. మీ ఫోన్ కూడా ఇట్లా క్లాస్ పట్టుకుంటుంది ఫ్రెండ్స్, ఈ మీద పెద్ద బాధ అయిపోయింది. ఎంతసేపు పట్టుకోవాలి, చెయ్యి నొప్పి వస్తా. ఊకే ఫోన్ క్లాస్ పెట్టుకుంటుంది ఫ్రెండ్స్, నా పర్సనాలిటీ చూపించచ్చు కదా, నేను సన్నగా అయినా లావుగా ఉన్నానా ఎట్లున్నానా ఏమున్నానా కనిపిస్తున్నావా, నువ్వు ఇంత కిందికి చూపియకే. సో ఫ్రెండ్స్ చూసిరా, ఈమె నోరు ఈమె నోరు చూసిరా ఫ్రెండ్స్, తిరుగుతూనే ఉంది గిర్ని తిరిగినట్టు. నా బ్రెడ్ ముక్కలు చూసిరా, పొద్దు నుంచి కడపలే ఏం లేదు, అందరు పంది అని కామెంట్లు పెడుతున్నారు, దున్నపోతని కామెంట్లు పెడుతున్నా, డాన్స్ వీడియోలు చూసి బండలు ఇరిగి రాళ్ళు ఇరిగిపోతాయి అని అంటున్నారు, దోమలు ఇరిగిపోతాయి, పులిలు ఇరిగిపోతాయి కాలి కిందికి వస్తే అంటున్నారు, పందిలా పంది మాదిరిగా ఉన్నాం అన్ని తింటున్నారు. ఇప్పుడు ఫోన్ పగిలిపోతుంది కాసేపు, అట్లా అని కూడా ఏం తింటలేదు ఫ్రెండ్స్. ఈ బ్రెడ్ ముక్కలు తింటున్నా, అవి కూడా తిననిస్తలేదు. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇంత అన్నం వండినాం కావ్య కోసం, అంతే కావ్య అంత అన్నం వండినాం, ఇది ఒక మెత్తు తినడానికి లేదు, డైటింగ్ చేద్దాం అనుకుంటున్నాయి. బ్రెడ్ ముక్కలు తెచ్చుకుని ఎత్తు తిననిస్తలేదు, అది అయ్యేలాగా ఇవ్వడుతుంది అవ్వదు. ఏం చేయాలా, ఏం తింది, మూతి మీద తనినా అంటే మూడు ముక్కలు మూత అయిపోవాలి. పోయి కిందికెళ్ళి తెచ్చుకోవచ్చు కదా, నేను కష్టపడి మెట్లెక్కి ఐదు ఫ్లోర్లు వచ్చి తెచ్చుకొని తింటుంటే ఈ వీటికి కూడా ఎగబడుతుంది. ఏం పిల్లలు పాడేరు అమ్మా, అసలు లాస్ట్ లాస్ట్ లేదు, ముంచొద్దు ముందుగద్దు, లాస్ట్ ముంచంట. నువ్వు అంత కోపంగా నన్ను దూరం ఎక్కువ నాకు చేయడం చచ్చిపోవాలనిపిస్తుంది.
ఎంతసేపు పట్టుకోవాలి తెలుసా, చెయ్యి నొప్పి వస్తుంది నాకైతే. ఆమె వీడియోనే అయితలేదు ఎంతసేపు చేస్తుందో ఏమో అర్థమవుతలేదు నాకు. అవునే నాకు నొప్పి వస్తుంది జల్లి కానీ. ఎంతసేపు అయింది వీడియో ఆన్ చేసి? అబ్బా ఇంత ప్రశాంతంగా ఉంది ఇట్లా చేయలేదు. నేను బండరాయిలా కనిపిస్తున్నా ఇంకా, నేను మామూలుగా కనిపిస్తా, నేను ప్రశాంతంగా నీకు ఉంది కానీ ఇంకా ఇంత గున్నెనుగు గిన్నెనుగు పంది బయలు దున్నపోతు అని కామెంట్ పెట్టరు ఇంకా పెట్టాలని చెప్పి కింద దగ్గర పెడుతున్నావు కెమెరా. నీకు బాధ అనిపిస్తలేదా అని దున్నపోదులు కామెంట్లు పెడుతు పాపం దీనికి కింద కెమెరా పెడితే ఇంకా లావు అనిపిస్తుందా? అనిపిస్తలేదు నీకు? ఎందుకు పగబట్టిన మనుషులా తయారైంది అయితే నువ్వు కూడా ఆగుతుంది. మరి నన్ను ఒక్కదాన్ని లావు అంటే సరిపోతాను కూడా అన్నారు కదా. సండే అసలు ఘోరంగా జరుగుతుంది ఇట్లా పెడతా ఇట్లా. ఒక్కొక్కసారి నాకు అనుమానం వస్తుంది ఫ్రెండ్స్, ఇవి నా బిడ్డ నేను నిజం ఫ్రెండ్స్, ఇది నా బిడ్డ నేనే కన్నా దీనికి నా పాలెటి ఎముడు ఫ్రెండ్స్. ఇది కింద పెట్టు కెమెరా లావు అనిపిస్తుంది అంటుంది అంటే అలాగే అర్థమవుతుంది. కింద పెట్టు ఇంకా లావు అనిపిస్తుంది, నేను లావు అనిపించాలని ఎంత కోరిక ఫ్రెండ్స్. నా ఏజ్ వచ్చినప్పుడు ఇది కూడా 10 మంది తయారవుతుంది నేను తెలియదు. ఇవి బక్కగుంది కదా, మేము కూడా అప్పుడు అంతే బక్కగున్నాం ఆ వయసులో 15 ఏళ్ళలో. ఇప్పుడు ఇది బక్కగుందని ఫీల్ అయిపోతుంది. నా ఏజ్కి వచ్చినప్పుడు నాకన్నా ఎక్కువ పందిలా తయారవుతుంది అని తెలియదు. సండే ఏం బాగాలేదు ఫ్రెండ్స్, తిననిస్తలేదు తాగనిస్తలేదు. తాగనంటే మందుకి నేను అనుకున్నాను జల్లి తిను, నీ మెల్లగా తింటావు, గంట సేపు తింటావా ఇంకా రెండు పెట్టిలకి చూడండి. ఎంత ఫాస్ట్ చూసినారా ఫ్రెండ్స్ బ్యూటీ చూడ, ఎంత తెల్లగా అనిపిస్తుంది కదా, కానీ రియల్ గా ఇట్లా ఉండం. ఎంత బ్యూటీ ఉందో అది కెమెరాకి నిజంగానే చూడండి. ఒక్క మచ్చనా అనిపిస్తుందా, కానీ రియల్ గా మచ్చలు ఉన్నాయి. ఎడిటింగ్ లో అస్సలు కట్ చేయొద్దు, లైవ్ వచ్చి మరీ చెప్తా మళ్ళీ నేను. నీళ్ళు కూడా తెచ్చుకోలేదు ఇంతసేపు మాట్లాడి బ్రిడ్జ్ తినలేకపోయినా బెదిరి ఎట్ట తిన్నా తెలియదు ఫ్రెండ్స్. కెమెరా ముందు నవ్వుతుంది, కెమెరా వెనక ఫుల్ కొడుతుంది నాకు, చాలా కొడుతుంది నాకు, బెదిరిస్తుంది నన్ను కొడుతుంది కదా, నన్ను కొడుతుంది, నవ్వుతూనే ఇస్తుంది. మీకు ఏమైనా న్యాయం అనిపిస్తుందా కామెంట్లు చెప్పండి. ఇట్లా లాక్కొని గుంజుకొని తీస్తున్నారు, కెమెరా ముందు ఇట్లా చేస్తున్నారంటే బ్యాక్ కెమెరా నాకు ఎన్ని బ్యాక్ కెమెరాలో మేము తినమనే చెప్తాం, నువ్వే తినవు. ఆ గంటల గంటల ఫోన్ చూస్తావు ఏముంటుందో. నాలుగేళ్ల నుంచి ఉన్న ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి ఏమైనా నాకు తెలియదు ఆ ఫ్రెండ్స్ ఫోన్ చూస్తానే ఉంది. ఫోన్ ఒకటే కనిపిస్తుంది, అన్నం ఎవరు వండుతుండు, ఇలా అయ్యి వచ్చి వండుతుండ, కూర ఎవరు వండు, బట్టలు ఎవరు ఉత్తుతుండు. ఈ రోజు వంట నేనే చేసిన ఫ్రెండ్స్. అవును, రైస్ నేను పెట్టిన, మా అమ్మ ఫోన్ లో రీల్స్ చూస్తుందా. ఏం చేసిన మీకు పాపం పుట్టను నవ్వుతు ఇగవే ఇది కాదు మీకు ఫ్రెండ్స్. చాలా అన్యాయంగా మాట్లాడుతారు ఫ్రెండ్స్, కర్ర బొగ్గ కనిపిస్తుంది ఇగోనే, చాలా అన్యాయంగా ఫ్రెండ్స్. ఇట్లాంటి లైఫ్ నాకుంటే బాగుండు, ఏం చేస్తాం ఫ్రెండ్స్. లేదు, హ్యాపీ సండే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి. పైన అయితే మేము సండే ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాము, మీరు ఏం వండుకురు ఏం తిన్నారో చెప్పండి సరేనా. జస్ట్ సరదాగా ఏదో తీసినాం ఫ్రెండ్స్ వీడియో, ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాము. ఇవికి సిగ్గు శరం మానం లాంటివి ఏవి కనిపిస్తలేదు నాకైతే. అన్నం కడపకుండా తినేసి వచ్చి నేను బ్రెడ్ చికెన్ కర్రీ ఏదో తెచ్చుకుంటే ఇది కూడా లాగేసుకుని తినేసింది ఫ్రెండ్స్. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇంకా తింటనే ఉంది ఫ్రెండ్స్, సిగ్గు లేకుండా చెప్తున్నా సరే తింటుంది ఫ్రెండ్స్.
వీళ్ళిద్దరు చూడండి ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి జల్దీ. హాయ్. ఇట్లా తెలి తెలి బాగా. ఇద్దరికి మజ్జల పనులు లేవు, ఇద్దరికి లేవు. ఈ అన్న ఒకసారి వాడు నా కొడుకు, ఈమె నా కూతురు. ఎవరన్నారు కాదని? ఎవరన్నా కాదని? ఇన్ని రోజులు ఒక కొడుకే కనిపించింది కదా, అందుకే ఇంకో కూతురు అని చెప్తున్నా. కూతురు వచ్చే కాలానికి కలిసి వచ్చే కూతురు అంటారు ఆమెని. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ సరదాగా అట్లా కూర్చొని వీడియో తీసినాము. ఏదైనా తప్పు అనిపిస్తే సారీ, తప్పు అయితే సారీ. కానీ వీళ్ళు మాత్రం నన్ను తిననిస్తలేరు, పండనిస్తలేరు, పండుకొని ఇస్తలేరు, ఏం చేయనిస్తలేరు. కావ్య అయితే నాకు చాలా టార్చర్, బ్యాక్ కెమెరా చాలా టార్చర్ పెడుతుంది. ఎంత వరకు అయితే అంతవరకు ఈ వీడియో షేర్ చేయండి. ఫ్రెండ్ ఈ వీడియో ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. నాకు టార్చర్ పెడుతున్నారు బ్యాక్ కెమెరా, ఏం కనిపిస్తలేదు. ఫ్రెండ్ చికెన్ బొక్కలు ఎవరు ఇంతవరకు నమ్ముతారో ఖచ్చితంగా చెప్పండి. నాకు చికెన్ బొక్కలు ఖచ్చితంగా ఫుల్ నమ్ముతా. నేను సురుకులు పెట్టినానంట, ఈమె నాకు బ్యాక్ కెమెరా సురుకులు పెట్టి మస్తు కొడుతుంది. ఈమె కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ నాకు కొట్టే దాంట్లో. ఈ ఇద్దరు పిల్లలు కూడా సపోర్ట్ చేస్తారు. ఇద్దరు పిల్లలు చాకులు, చీపుర్లు, చాకులు కాదు చీపుర్లు, ఇంకా ఏమంటారు కట్టెలు పట్టుకొచ్చి పప్పు గుత్తులు గంటలు తీసుకొచ్చి అలమ్మకి ఇస్తే అమ్మ మస్తు కొడుతుంది. ఎంతవరకు అయితే అంతవరకు ఈ వీడియో షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. షేర్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇట్లా కొడుతున్న సంగతి మాత్రం మీరు ఏ ఛానల్ అంటే ఆ ఛానల్ న్యూస్ ఛానల్ వచ్చేసేయాలి. బ్యాక్ కెమెరా నన్ను కావ్య అని కొడుతుంది. అన్యాయం, అబద్ధాలు, అన్ని అబద్ధాలు.